మన లంచ్ కాంబినేషన్స్లో ఈరోజు నేను చేయబోయేది పప్పు పాలకూర చిక్కుడుకాయ పొడికూర చేస్తున్నాను మామిడికాయని తురిమి పచ్చడి చేస్తున్నాను అది ఎలా చేయాలో చూద్దాము ఇవి చేయడానికి మనకి కావాల్సినవి పప్పు పాలకూర చేయడానికి పాలకూర తీసుకున్నాను కందిపప్పు పచ్చిమిరపకాయలు పాలకూర కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ చిక్కుడుకాయ పొడికూర చేసుకోవడానికి మనకి పల్లీలు ఎండి మిర్చి వెల్లుల్లిపాయలు కావాలి ఇవి మూడు వేయించి మనం పొడి చేసుకోవాలి మామిడికి తురుము పచ్చడి చేసుకోవడానికి మనకి మెంతులు ఆవాలు ఇవి వేయించి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఈ మామిడికి పచ్చట్లో మనం కలుపుకోవాలి ఇంకా మనకి పోపుకి తగిన సామాను కావాలి పోపు సామాను తగినంత పసుపు కారము వెల్లుల్లిపాయలు ఆయిల్ కరివేపాకు ముందుగా మనము చిక్కుడుకాయ కూర చేసుకుందాము ఇవి ఒలిచి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు వీటిని ముందుగా మనము కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాము మనము విడిగా కూడా చేసుకోవచ్చు ఈ కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి సాల్ట్ పసుపు వేసి మనం కుక్కర్లో పెట్టుకోవాలి ఎక్కువ విజిల్స్ రప్పించుకోకుండా కుక్కర్లో మనం చేసుకోవచ్చు సాల్ట్ తర్వాత చిక్కుడుకాయకి పట్టదు అందుకని ఉడికేటప్పుడే మనము సాల్ట్ పసుపు వేసి ఉడికించేసుకుందాము ఇది మనం విడిగా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు టైం అయిపోతుంది కాబట్టి మనం కుక్కర్లో పెట్టేసుకుందాము తొందరగా అయిపోతుంది పొడి కూడా వేస్తాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ పక్కన మనము వేరే బండిలో పొడికి వేయించుకుందాము ఎండుమిర్చి పల్లీలు వెల్లుల్లి ఇవన్నీ కూడా నేను ఆయిల్ వేయకుండా వేయిస్తున్నాను ఇన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ కూరలు అయ్యేలోపు మనము బియ్యం కడిగి పెట్టేసుకుందాము బియ్యం కడిగి పెట్టుకుని ఒక అరగంట అయినా నానబెట్టుకుంటే మనకి అన్నం ఉడికాక సన్నగా పొడవుగా వస్తుంది కనీసం మనకి అరగంట అయినా బియ్యం నానాలి బియ్యం కడిగి తగినంత వాటర్ పోసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత కుక్కర్లో వేసుకుందాం ఖాళీ అయిన తర్వాత ఇలాగ బియ్యం నానుతుంది మనకి పక్కన పెట్టేసుకుందాం మనకి పల్లీలు అవి వేగడానికి కొంచెం టైం పడుతుంది నేను ఒక్కొక్కటిగా చేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒక కూర ఎక్కింగ్ వేరే కూర చేస్తున్నాను మనకి చిక్కుడుకాయలు అయిపోయినాయండి మిక్సీలో ఈ పల్లీలు వేసి పొడి చేసుకుందాము ఇప్పుడు బండి పెట్టుకుని దీనికి ఆయిల్ కూడా ఎక్కువేమీ పట్టదండి పొడి కూర కదా చిక్కుడుకాయలు వేయించడానికి కొంచెం పడుతుంది అంతే ఈ ఉడకబెట్టుకొని చిక్కుడుకాయలను తీసి ఇందులో వేసేసుకోవాలి దీన్ని ఒక 5 నిమిషాలు అన్న మనం ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఈ నూనెలో వేయించుకోవాలి మీరు కావాలంటే పెద్ద కుక్కర్లో రైస్ అన్నీ చిక్కుడుకాయ పప్పు అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు విడివిడిగా ఒక గిన్నె పైన ఒక గిన్నె అయితే మనకి అది కూడా హీట్ ఎక్కేటప్పటికి విజిల్ వచ్చేటప్పటికి మనకి టైం పట్టేస్తుంది ఈ చిన్న కుక్కర్ అయితే తొందరగా అయిపోతుంది మనకి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసాను ఈ పొడి వేసుకోవాలి మనం తగినంత వేసుకోవాలి కలుపుకుంటా చూసుకోవాలి ఈ మిగిలిన పొడిలో కూడా మనము సాల్ట్ కలిపి ఇడ్లీలకు వాడుకోవచ్చు ఇడ్లీలో పొడి కింద వాడుకోవచ్చు సైన్ని కారపొడి కింద పనిచేస్తుంది లేదంటే మిగిలింది దాచిపెట్టి తర్వాత అయినా స్టోర్ చేసి మళ్ళీ తర్వాత కర్రీస్కి వాడుకోవచ్చు కారం సరిపోకపోతే ఒక టీ స్పూన్ కారం కలుపుకొని నాకు సరిపోదు నేను కారం కలుపుతున్నాను ఒకసారి చేసుకున్న పొడి మళ్ళీ మనకి పనిచేస్తుంది ఎక్కువ ఉన్న ఇప్పుడు పప్పు పాలకూర చేసుకుందాము పప్పు కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో పాలకూర
పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో విజిల్ రప్పించేసుకుందాము. ఈ చిన్న కుక్కర్ తొందరగా నైపోతుందండి. చింతపండులో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందాము. కుక్కర్ విజిల్ మనకి మూత వచ్చేలోపు బాండి పెట్టుకుందాం పక్కన, అది హీట్ కుద్దే. చింతపండు రసం తీసి ఈ పాలకూరలో, పప్పు పాలకూరలో వేసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది పచ్చిమిరపకాయ కారం సరిపోతుంది వాళ్ళకి, కారం తినేవాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఉప్పు పాలకూరకి కారం వేయరు కానీ మనం తినేవాళ్ళం వేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఆవాలు చిటపట్లాడుతున్నాయి, జీలకర్ర, కొంచెం మెంతులు మీ ఇష్టాన్ని బట్టి మెంతులు వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు మెంతులు మానేయచ్చు. ఎండుమిర్చి, కరివేపాకు, ఇందాక మనము చింతపండు నీరు పోసాం కదా, అది కూడా మనకి ఉడకాలి. అందుకని ఈ పప్పుని ఈ బాండిలో తిరగవేసేస్తున్నాను. ఇది ఒక రెండు ఉడుకులు ఉడికితే మనం దించేసుకోవచ్చు. సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా ఇదే కుక్కర్లో వేసి మనం కొంచెం వాటర్ గిన్నెలో వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది చల్లబడిన తర్వాత మనకి టైట్ అవుతుంది. మనం కన్సిస్టెన్సీని చూసి దించేసుకోవచ్చు. ఎక్కువ టైట్ ఉండకపోలేదు, ఎక్కువ లూజ్ కాకుండా దించేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతే తర్వాత మనకి టైట్గానే అయిపోతుంది. ఇంకా మనకి మామిడికాయ కూర పచ్చడి ఒకటే చేయాలి. ఆ పచ్చడి చేసేలోపు మనం బియ్యాన్ని కుక్కర్లో పెట్టేసుకుందాము, అది అయిపోతుంది ఆ పక్కన. ఇప్పుడు మామిడికాయ కూర పచ్చడి చేద్దాము. ఓ బాండిలోకి మెంతులు, ఆవాలు, ఆవాలు ఒక స్పూను, మెంతులు ఒక హాఫ్ స్పూన్ అండి, నాది చిన్న స్పూను, నేను వేయించుకుంటున్నాను. నూనె లేకుండా త్వరగా వేయించుకోవాలి. ఈ మిగిలిన పొడిని కావాలంటే మీరు పక్కన దాచిపెట్టుకోవచ్చు, తర్వాత మళ్ళీ పని చేస్తుంది. ఇదే రోట్లోకి నేను వేసి దంచుకుంటున్నాను. మీరు కాయను బట్టి మీరు వేసుకోండి. మామిడికాయని నిన్ను చిక్కు తీసి తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ మామిడికాయ తురుము వేసుకుందాము. ఇది నేను ఆడించి పెట్టుకున్న పచ్చికారం అండి, ఇది మసాలా కారం కాదు, పచ్చికారము. దీనికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇది చిన్నకాయే కదా, ఒక్క కాయే కదా చేస్తున్నాను. ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. మెంతులు, ఆవాల పిండిని కూడా మనం తగినంత వేసి మిగతాది పక్కన స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా చేసుకున్న కూడా పనిచేస్తుంది. ఇవన్నీ కలిపి మనము మిక్స్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఉండే జనాన్ని బట్టి మీరు వేసుకోండి. ఒక కాయ, 2 కాయలు, ఇది 4 మనుషులకు పనిచేస్తుంది. ఇది ఒక కాయ. ఒక బాండిలో ఆవాలు వేసి పోపు వేసుకోవాలి, శనగపప్పు. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత శనగపప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇష్టం వాసన ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి, వేసుకోకండి. ఇష్టం ఉన్న వాళ్ళు బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఉంటే బాండి దించి ఈ కలిపి పెట్టుకున్న ఈ పచ్చడి మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకోండి. మనకి తొందరగానే అయిపోతుంది. మామిడికాయని చెక్కు తురిమేసి మనం ఇది వేసేసుకోవడమే కదా, పెద్దగా టైం కూడా పట్టదు. మీకు కావాలంటే 4 కాయలు, 2 కాయలు ఎన్నైనా చేసుకోవచ్చు. నేను 1 కాయ చేశాను. ఒక రోజుకి 1-4 మనుషులకి సరిపోతుంది. అయిపోయిందండి. బియ్యాలు, అప్పడాలు, పప్పు పాలకూరలోకి బాగుంటాయి, కాంబినేషన్ బాగుంటుంది.
ఉడియాలుంటే ఉడియాలు వేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.